రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లు మౌలిక సదుపాయాల కోసం 426 కోట్ల నిధులు ముఖ్యమంత్రి ఇస్తే అనపర్తి సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి ఎందుకు నిధులు తీసుకురాలేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డిని ప్రశ్నించారు. అనపర్తి సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి కోసం విరాళాలు ఎంత సేకరించారు, ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. मुख्यमंत्री गारू कार्यक्रम प्रारंभिस्तू मरी पत्रिका प्रकटन एन इव जी दीन सारांशे नागल इवे आयो तोब मूड वेल आर वीएम सामर्थ्य गल नूट नलब नाग पीएससी आक्सीजन प्लांट तो ఇవాడ ఇతర మౌలిక వసతుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. దానికి ఇచ్చిన పత్రికా ప్రకటన హెడ్డింగ్ కూడా చూస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కోవిడ్ ను దీటుగా మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఆక్సిజన్ సౌకర్యాలని ముఖ్యమంత్రి గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దీనికి 426 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎవరేజ్ చేసుకుంటే 2.5 కోట్లు వస్తుంది. దాదాపుగా పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్ కోసం 189 కోట్లు 106 హాస్పిటల్స్ 144 ప్లాంట్లు పెడతా ఉన్నారు. అంటే 175 నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా నియోజకవర్గానికి ఒక చోట రెండు చోట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. మనకు అనపత్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే అనపత్తిలో ఒకటి, అదేవిధంగా పెదపూడిలో ఒకటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే 106 నియోజకవర్గాల్లో ఈ ప్లాంట్లు పెట్టారు 189 కోట్లతో. అందులో మన నియోజకవర్గం ఎందుకు లేదు అని ఇవాళ సాక్షాత్తు వైద్యుడు అయిన అనపర్తి ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ దాదాపుగా యావరేజ్గా ప్రతి నియోజకవర్గం రెండు నుంచి 2.5 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే అనపర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు కోసం విరాళాలు ఎందుకు సేకరించాల్సి వచ్చింది? ప్రభుత్వం నుంచి ఈ విధంగా దాదాపుగా 426 కోట్ల రూపాయలు ఆక్సిజన్ ప్లాంట్ల కోసం ఖర్చు పెట్టారు. అప్పుడే ఒక 6-7 మాసాల క్రితం మనకి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డిహెచ్ఎస్ఏ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 33 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకి ఆక్సిజన్గా ఉండాలి అనేది మీకు అందరికన్నా క్షుణ్ణంగా తెలుసు, ఈ నియోజకవర్గంలో అందరికన్నా క్షుణ్ణంగా తెలుసు. అటువంటిది మీరు విరాళాలు సేకరించి 50 లక్షలు సేకరించామన్నారు. అసలు మీరు విరాళాలు సేకరించింది ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయాలి. ఎంతమంది దగ్గర నుంచి ఎంత విరాళం సేకరించారు, అక్కడ ఎంత ఖర్చు పెట్టారు, అసలు విరాళాలు సేకరించే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం 426 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనీసం అక్కడ కావాల్సిన 50 లక్షలు మీరు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించుకోలేకపోతే అసలు మీరు మీ ఉనికి ఏమిటి అని నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. మీ ఉనికి ఏంటో చెప్పండి. ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో మేము ఖర్చు పెడుతున్నామని ముఖ్యమంత్రి గారు గర్వంగా ఇవాళ పత్రికా ప్రకటించుకుంటే ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఒక శాసనసభ్యుడు ఈ నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించలేని పరిస్థితి అంటే అది చేతగాంతమా కాదా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమానికి 1 కోటి రూపాయలు కూడా మీరు శాంక్షన్ చేయించాలి. కనీసం మేము డెవలప్ చేసాం 5 కోట్ల 75 లక్షలు పెట్టి హాస్పిటల్ని డెవలప్ చేసాం. ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించడానికి కనీసం 50 లక్షలు శాంక్షన్ చేయించలేని అసమర్థత మీది అవునా కాదా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు చందాలు దండుకోవడానికి విరాళాలు సేకరించి ఆ విరాళాలను కైంకర్యం చేయడం కోసం విరాళాలతో పనులు చేపట్టి ఏదో అద్భుతం సాధించినట్టుగా ప్రగతి సాధించినట్టుగా గొప్పలు చెప్పుకోవడం తప్పించి మీరు చేసేది ఏముందని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
మీరు అసలు ఆక్సిజన్ ప్లాంట్ల కోసం ఎంతమంది దగ్గర వెళ్ళాలి, ఎంత మొత్తంలో సేకరించారు, అక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఇవాళ అది పనిచేస్తా ఉందా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు ప్యాకెట్లు, కోడి పందాలు, నాటు సారాలు వీటి మీద ఉన్న దృష్టి ఇక్కడ హాస్పిటల్స్లో మౌలిక వసతులు కానీ నియోజకవర్గంలో మౌలిక వసతులు సదుపాయాల కల్పనలో కానీ లేదనేది స్పష్టం. ఇవాళ కోడి పందాలు మీరు ఎంత చిత్ర విచిత్రంగా రూపు మారుస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది. ఇవాళ ఏం జరిగింది, గొప్పలపూడిలో గోష్ఠి సర్జనకు సంబంధించిన పొలంలో మీరు కోడి పందాలు నిర్వహించాలని తలపెట్టారు. దాదాపు దాని నుంచి కోటి నుంచి కోటిన్నర వరకు వసూలు చేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని నేను బహిర్గతం చేసి అటు పోలీస్ అధికారులకు ఉన్నతాధికారులకు నేను లేఖలు పంపడంతో ఇవాళ మళ్ళా ప్లేస్ మార్చారు. ఇవాళ ప్లేస్ మార్చి మండపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యాపారవేత్త అనుపతి వారి బంధువులు అయిన వారి కొబ్బరి తోటలో ఇవాళ దొప్పలపూడి గ్రామంలోని వారి కొబ్బరి తోటలో ఈ ఏర్పాటు చేశారు.